తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి ముసలం మరింత ముదురుతుంది. హైకమాండ్ పై అసంతృప్తులు తిరుగుబాటు పట్టారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇవాళ సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఆయన వ్యవహార శైలిని కొంతమంది నేతలు తప్పుబడుతూ వస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు హైకమాండ్ సర్ది చెబుతూ వస్తుంటాయి, కానీ తాజాగా ఈ ఇష్యూ పార్టీలో మరింత ముదిరినట్టు కనిపిస్తుంటాయి. అసంతృప్త నేతలంతా కాసేపట్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు. ఈ భేటీలో మర్రి శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, విహెచ్ తదితరులు పాల్గొంటున్నారు. అయితే ఈ భేటీపై ఇప్పటికే పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. సమస్య ఉంటే నేరుగా సోనియా, రాహుల్ గాంధీలకు చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి బోస్రాజు ఇప్పటికే వీరికి ఫోన్ చేసి చెప్పారు. సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టొద్దంటూ హితబోధ చేశారు. వెంటనే మీటింగ్ రద్దు చేసుకోవాలని చెప్పడంతో పాటు ఒకవేళ భేటీ అయితే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినా సీనియర్లు ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం రోజు రోజుకు ముదురుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సీనియర్లంతా ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ముందస్తుగానే సీనియర్ నేతలకు ఒక సూచన చేశారు. ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద నేరుగా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీలకు నేరుగా చెప్పుకునే వెసులుబాటు ఉంటుంది, కానీ ఇలాంటి సమావేశాలు పెట్టి పార్టీకి డ్యామేజ్ చేయదు అనేది ఇప్పటికీ సూచనప్రాయంగా చెప్పారు. అయితే ఈ వ్యవహారాలన్నిటి పైన కూడా ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర బాధ్యతలు చూస్తున్నటువంటి కార్యదర్శి బోసరాజు అటు మర్రి శశిధర్ రెడ్డి ఇటు హనుమంతరావుకు ఫోన్ చేశారు. సమావేశానికి సంబంధించినటువంటి ఏదైతే సమావేశానికి సంబంధించి ఎజెండా అంటున్నారో, పార్టీకి పార్టీ పీసీసీ చీఫ్ వ్యవహారం సరిగా లేదు అనే అంశాన్ని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి నేరుగా అధిష్టానంతో మాట్లాడుకోవాలి తప్ప ఇలా పదే పదే సమావేశాలు పెట్టుకుని పార్టీకి నష్టం చేకూర్చేటువంటి పరిణామాలు అధిష్టానం కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేదు అని కొంచెం గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. సమావేశాన్ని రద్దు చేసుకోవాలనే సూచన కూడా చేశారు. కావాలని సమావేశాన్ని రద్దు చేసుకోకుండా మళ్ళీ సమావేశాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఈ సమావేశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది అనే ఒక సుదిమెత్తని హెచ్చరిక కూడా చేసినట్టు తెలిసింది. అయితే సీనియర్ నాయకులు మాత్రం ఇప్పటి వరకు సమావేశాన్ని రద్దుకు సంబంధించి కావచ్చు, సమావేశం వాయిదాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఏమీ ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే సమావేశం మాత్రం కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. సీనియర్లంతా కలిసి ఢిల్లీకి వెళ్ళాలి అనే ఆలోచన మాత్రం చేస్తున్నారు. విహెచ్సి 22న ఢిల్లీకి వెళ్తున్నారు అందరి అపాయింట్మెంట్ తీసుకోవడానికి. ఇంతలో అధిష్టానం ఈ సమావేశానికి సంబంధించి సీనియర్లు అలాగే లాయలిస్టుల పేరుతో జరిగేటువంటి ఈ సమావేశాన్ని వెంటనే రద్దు చేసుకోవాలనే సూచన కూడా చేశారు. ఈ సూచన ఏ మేరకు పాటిస్తారు అనేది చూడాల్సి ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.